Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ నూతన సీఎస్గా నీరబ్ చంద్రబాబు నిర్ణయం వెనుక ఏపీలో చంద్రబాబు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికార యంత్రాంగ ప్రక్షాళన ప్రారంభించారు. ఏపీకి నూతన సీఎస్ డీజీపీ నియామకంపైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న జవహర్ రెడ్డి సెలవు పైన వెళ్లారు. ఆయన ఈ నెలాఖరున పదవి విరమణ చేయనున్నారు. ఏపీలో కీలక నియామకాలు మొదలయ్యాయి. పాలనలో ముఖ్య కేంద్రమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1987 ఐఏఎస్ బ్యాచ్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఏపీలో రెవెన్యూతో సహా పలు కీలక శాఖల్లో ఆయన పనిచేశారు. గతంలో భూ పరిపాలనా ప్రధాన కమిషనర్గా వ్యవహరించారు. ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గతంలోనూ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత చంద్రబాబుతో నీరబ్ కుమార్ సమావేశమయ్యారు. నీరబ్ లేదా విజయానంద్ పేర్లు సీఎస్గా నియామకం కోసం పరిశీలించారు. కాగా చంద్రబాబు సీఎస్గా రెవెన్యూ వ్యవహారాలలో అనుభవం ఉన్న నీరబ్ వైపు మొగ్గు చూపారు. ఇక ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జవహర్ రెడ్డి సెలవు పైన వెళ్లారు. ఆయన్ను సీఎస్ పదవి నుంచి బదిలీ చేస్తూ తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చంద్రబాబును కలిసేందుకు జవహర్ రెడ్డి వచ్చిన సమయంలోనూ ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. ఎన్నికల సమయంలో జగన్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని జవహర్ రెడ్డిపైన అభియోగాలు ఉన్నాయి. అయితే నీరబ్ ఈ నెల 30న పదవి విరమణ చేయనున్నారు. చంద్రబాబు బాధ్యతల స్వీకరణ తరువాత నీరబ్ సేవలు మరికొంత పొడిగించాలని భావిస్తే కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం సీనియారిటీ ప్రాతిపదికన చంద్రబాబు నీరబ్ కుమార్ వైపు మొగ్గు చూపారు. ఇక సీఎంఓలో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర పేరు ఖాయమైంది. సీఎంఓలో అధికారులుగా సాయి ప్రసాద్, గిరిజాశంకర్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇక డీజీపీ విషయంలో ఇద్దరు పేర్లపైన చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరి పేరును ఖాయం చేసే అవకాశం కనిపిస్తోంది.